తాడేపల్లి గుడెం కొట్టు సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నేటికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసి 2 సంవత్సరాలు గడిచింది. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చుతూ ముందుకు సాగిపోతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉనికి లేదని తెలిసి మత విద్వేషాలు రచ్చగొట్టేలా చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. పక్క రాష్ట్రాలకు పారిపోయి జూ మ్యాప్ లో తన కార్యకర్తలకు దేవాలయాల మీద దాడులు చేయాలని శాంతి భద్రత విఘాతం కలిగేలా చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను వెనుకాల ఉండి నడిపిస్తున్నది చంద్రబాబే. రాజ్యాంగ అధికారం తోటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో 41 దేవాలయాలు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే బీజేపీ ఏం చేసింది? అప్పుడు నోరు మెదపలేదు. బండి సంజయ్ అనే వ్యక్తి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు అని విమర్శించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికంటే ముందుండటానికి కారణం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మంది పేషెంట్కి మనం సమర్థవంతంగా ఉచిత వైద్యం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉచిత వైద్యం చేయించడానికి కారణం సంపూర్ణమైన సమాచారం మన దగ్గర ఉండటం మూలంగా ఏ రోజుకు ఆ రోజు ప్రజల యొక్క సమాచారాన్ని సేకరించి ఎవరికి ఇబ్బంది కలిగినా ఎవరి అనారోగ్యం పోలైనా అది దేనికి సంబంధించిన అనారోగ్యం అని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయడం మూలంగా వారందరికీ సరైన మరి ట్రీట్మెంట్ క్వారంటైన్ సెంటర్ లో మనం వేలాది బెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచితమైన భోజనం తర్వాత చికిత్స అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాళ్ళ ఆరోగ్యవంతులుగా చేసి బయటికి పంపడం ద్వారా ఈ వ్యవస్థ మనకి ఎంతో ఉపయోగపడింది. ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి ఆ రాష్ట్రాలు ఎక్కువ కరోనాతో ఇబ్బంది పడటం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ ఆయన ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటుని మరి అత్యంత ఫార్వర్డ్ స్టేట్లుగా చెప్పుకునే కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎన్ని కూడా మన రాష్ట్రం వచ్చి దీని మీద సర్వే చేసి ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని వారి వారి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న విషయం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎంత ప్లానింగ్ పక్కాగా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. నిజంగా ఈ జనవరి 9 ఆయన పాదయాత్ర పూర్తయిన రోజు ఈ పాదయాత్రకి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముడిపడి ఉంది. ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన మీద అభిమానం పెంచుకోవడానికి ఆయనకి అధికారం అప్పచెప్పడానికి బలమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చిత్తశుద్ధి చూశారు, పట్టుదల చూశారు. ఆయన ప్రజలతో మమేకమైన తీరు చూశారు. ప్రజల యొక్క సమస్యల్ని ఆయన వింటున్నప్పుడు ఆయన భావాల్ని అందరూ కూడా చదవగలిగారు. ఈ వ్యక్తి నిజంగా అనుకుంటే ఏమైనా చేయగలడు. ఇంత ఓపికగా ఇంత పాజిటివ్ దృక్పథంతో ప్రజల సమస్యలు ఇంటూ ముందుకెళ్తున్నాడు. దాని సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ప్రజలకు తెలియజేస్తూ వెళ్తున్నాడు. ఏమైనా సరే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా 13 జిల్లాల్లో అటు కోస్తాంధ్ర మొదలుకొని ఆయన చేసే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే పిలిపిస్తున్నాడో వాళ్ళ కేడర్కి దాన్నే పవన్ కళ్యాణ్ కూడా సమర్థించుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా ఇన్ని పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తా ఉంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో నేను కౌంటర్ గ్యారెంటీ ఇస్తాను, నేను హామీ ఇస్తాను, చంద్రబాబు తప్పు చేస్తే నేను నిర్ణయిస్తాను, ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టానన్న జనసేన అధినేత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబుని ఏ సందర్భంలో నిలదీశాడు, ఏ విషయం మీద ప్రశ్నించాడు, ఏ అవినీతిని ఎదిరించాడు, ఏ అవినీతి జరగకుండా అరికట్టాడు చెప్పగలుగుతాడా? నిజంగా ఇటువంటి పరిస్థితి మరి మన రాష్ట్రంలోనే జరుగుతోంది. ఇవాళ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఏకమైతేనే కానీ మనం ఏమి చేయలేమన్న ఆలోచనకు వచ్చేసినట్టుగా కనపడతా ఉన్నాం.
ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఎంత జనం ఎంత తేలిక నవ్వుకుంటారు. 2020 మార్చిలో ఇంకొక 4 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. నామినేషన్ పూర్తయిపోయింది, విత్తనాలు పూర్తయిపోయింది, ఇంకా కేవలం 4 రోజులు ప్రచార కార్యక్రమం ఉంది. ఐదో రోజు ఎలక్షన్ జరిగిపోయింది. అర్ధంతరంగా చంద్రబాబు నాయుడు ఉనికిని కోల్పోయి అసలు ఎక్కడ కూడా లోకల్ పార్టీస్లో గెలిచే అవకాశాలు లేవనే ఆలోచనతో ఈ రమేష్ కుమార్ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ అతను రిటైర్ అవుతూనే చంద్రబాబు నాయుడు కాకేసి పరుపు వేసి మరి సీట్ మీద కూర్చోబెట్టాడు, ఎలక్షన్ కమిషన్ సీట్లో కూర్చోబెట్టాడు.